రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బుద్ధ భవన్ కు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాసేపట్లో మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు కేటీఆర్. ఇక కేటీఆర్ ను మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేషన్ను అనుమతించని పోలీసులు ఇక్కడ కేటీఆర్ మాత్రమే అనుమతించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పించిన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు గాను కేటీఆర్ వ్యాఖ్యలు మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనకు ఈ నెల 16వ తేదీన నోటీసులు ఇచ్చి కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని అన్నారు. అయితే తాను యథాపలంగా వ్యాఖ్యలు చేస్తానని, వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల వివరాలు కూడా కమిషన్కు అందజేస్తారని తెలిపారు కేటీఆర్. ఇక బుద్ధ భవన్కు కేటీఆర్ చేరుకున్నారు. ఇక కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. కేటీఆర్ను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు మాత్రం బయట ఉంచారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పించిన బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కేటీఆర్ వ్యాఖ్యలు మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనకు ఈ నెల 16వ తేదీన నోటీసులు ఇచ్చి కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని అన్నారు. అయితే తాను యథాలాపంగా ఈ వ్యాఖ్యలు చేశానని, వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు కేటీఆర్. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల వివరాలు కూడా కమిషన్కు అందజేస్తారన్నారు కేటీఆర్. ఇక బుద్ధ భవన్కు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఇక కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతించారు పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు అనుమతించలేదు.
రైట్. బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు లోపలికి అనుమతించలేదు, కేటీఆర్ మాత్రమే లోపలికి బుద్ధభవన్లకి అనుమతించిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి ప్రశ్నల్లో ఎందుకు లోపలికి అనుమతించట్లేదు అన్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గొడవకు దిగినటువంటి పరిస్థితి ఉందని మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మహిళా కమిషన్ అక్కడ సుమోటోగా తీసుకొని విచారించేందుకు ఈరోజు పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తానంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే కేటీఆర్ అక్కడికి చేరుకున్న క్రమంలో పోలీసులు కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతించారు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అనుమతించలేదు. దీంతో అక్కడ కొంచెం గొడవ పరిస్థితి, ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడాయి. ఈ నేపథ్యం అక్కడ స్క్రీన్పై చూస్తున్న మహిళా కార్పొరేటర్లకు సంబంధించి కూడా పూర్తిగా అనుమతించిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ తన పార్టీ మహిళా నేతలతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ తన పార్టీ మహిళా నేతలతో కార్పొరేటర్లతో అక్కడ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కమిషనర్కు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇరు వర్గాలకు సంబంధించిన మహిళా నేతలు అక్కడికి చేరుకోవడంతో కేటీఆర్ను మాత్రమే లోపలికి అనుమతించడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ అమ్మా న్యూస్ స్క్రీన్పై మనం చూస్తున్నాం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు పోలీసులు అక్కడ కింద బైఠాయించి కూర్చున్నారు, వారిని తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కేటీఆర్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కొంతమంది అక్కడ కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు అక్కడ వారిని వారించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా చూస్తున్న విజువల్స్లో పోలీసులతో వాగ్వాదానికి కూడా వారు దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్పొరేట్లు కూడా అక్కడ చేరుకున్నారు. వారిని కూడా లోపలికి అనుమతించలేదు, కేవలం కేటీఆర్ మాత్రమే అనుమతించారు. ఇక్కడ గతంలో మహిళలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు, ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించింది. మహిళా నాయకులు కూడా పూర్తిస్థాయిలో కేటీఆర్పై విరుచుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కమిషన్ ముందు హాజరైన నేపథ్యంలో కేటీఆర్ వచ్చిన సందర్భంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా పోలీసులు నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు.